ప్రపంచ మేధావి నవభారత రాజ్యాంగ నిర్మాత నవయుగ వైతాళికుడు నిమ్న జాతుల ముద్దుబిడ్డ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని జిల్లా దళిత సంఘాల నాయకులు అన్నారు. ఈరోజు ఉదయం 11 గంటలకు శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలం బురదకొత్తూరులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో కుల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు మిస్కా కృష్ణయ్య, సామాజిక న్యాయ పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి డి గణేష్, మాల మహనాడు రాష్ట్ర కార్యదర్శి బోనుల అప్పారావు మాట్లాడుతూ ఈరోజు ప్రపంచం మొత్తం అంబేద్కర్ భావజాలం వైపు చూస్తుందని, దేశంలో పాలకులు అనుచరిస్తున్న విధానాల వలనే దళితులు అభివృద్ధి జరగడం లేదని, అంబేద్కర్ కల్పించిన హక్కులకు తూట్లు పొడుస్తున్నారని, అందుకే దళిత పోరాటాలు చైతన్యవంతంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బడాన కృష్ణమూర్తి, మాదిగ దండోర నాయకులు కామేశ్వరరావు, జామి శ్రీకాంత్, చుక్కా రామారావు, సభాధ్యక్షులు కోడూరు కృష్ణమూర్తి, కేఎన్పిఎస్ జిల్లా అధ్యక్షుడు బేలమర ప్రభాకర్, నల్లబారికి గురుమూర్తి, అంబేద్కర్ యువజన సంఘం జిల్లా నాయకులు రాకోటి రాంబాబు, గ్రామ పెద్దలు, యువకులు పాల్గొన్నారు. జిల్లా నుంచి మండల నుంచి దిగువతైన నాయకత్వం ఉండడం చూసాం. ఇక్కడ మాత్రం పుత్తూరు గ్రామ అందరికీ అంబేద్కర్ ఏదైతే ఆలోచన విధానం అనుకున్నారో, ఏదైతే అంబేద్కర్ కోరుకున్నారో, ఆ కోరిక మేరకు పునర్మూలన జరగాలి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కూడా ఐక్యతో ఉండాలనే సూచనలు హరిపురం గ్రామంలో ఈరోజు చక్కని పుత్తూరు గ్రామంలో చూసాం. సర్పంచ్ కానీ, ప్రజాప్రతినిధులు కానీ, మొత్తం యావత్ ఊరు టీచర్లు కానీ, మేధావులు అందరూ హాజరై ఇవాళ ఈ విగ్రహాలు కార్యక్రమం హాజరైనందుకు మీ అందరికీ శిరస్సు నుంచి ఉద్యమాలను తెలియజేస్తూ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఈవేళ గ్రామంలో పెట్టడము అంటే ఇక్కడ ఉన్న యువతకి బాధ్యతలు పెరిగినట్టు. అంబేద్కర్ ఏ ఆశయం కోసమైతే తన జీవితాలతో దళిత పీడిత వర్గాల కోసం, భారతదేశ సమన్వత అభివృద్ధి కోసం ఏదైతే రాజ్యాంగం రాశాడో ఆ రాజ్యాంగాన్ని ఇవన్నీ అమలు చేసే తీర్పు